వచ్చే ఎన్నికల్లో 100కు 100 శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీల మీద తొలి సంతకం ఉంటుందన్నారు. ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ అజదుద్దీన్ ఎటువైపు ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసమే బీజేపీ బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయని చెప్పారు. వ్యతిరేక ఓటు చీల్చడం కోసమే ప్రధాని మోదీ అమిత్ షా రోజు తప్పి రోజు వస్తున్నారని అన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఈరోజు తెలంగాణను పట్టి పీడిస్తున్నది. అది ధరణి రూపంలో కావచ్చు, సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద కావచ్చు, భూముల అమ్మకాల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణం ముసుగులో కావచ్చు. చివరికి అమరవీరుల స్థూపాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని, సచివాలయ నిర్మాణాన్ని కూడా వీళ్ళు దోపిడీకి పాల్పడి పూర్తిగా అవినీతి సంపదతో ఈ ఎన్నికలలో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇవాళ చంద్రశేఖరరావు గారికి చలిజ్వరం వచ్చిందని కేటీఆర్ గారు అంటున్నారు. మీరు ఒక్కసారి తేదీలను లెక్క పెట్టండి. శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అభయహస్తం ద్వారా 6 గ్యారెంటీలను ఏదైతే ప్రకటించిందో ఆ తర్వాత నుంచే చంద్రశేఖరరావు గారు ప్రజలకు కనిపించకుండా పోయిండు. ఎందుకంటే ప్రజా సంపదను దోచుకొని తన కుటుంబమే 100,00,000 కోట్ల రూపాయల ఆస్తిని, 10,000 ఎకరాల భూములను సంపాదించుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని 6 గ్యారెంటీలను ఇవ్వడంతో ఇక ప్రజా సంపద ప్రజలకే చెందబోతుందని చంద్రశేఖరరావు గారికి చలిజ్వరం వచ్చింది. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు చంద్రశేఖరరావు గారు ఎక్కడున్నాడని ఎత్తుకాల్సిన పని లేదు. నేను కూడా వారికి, వారు సీనియర్ ప్రజాప్రతినిధిగా దాదాపుగా 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఇక వారు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. ఇక ముందు వారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల తేదీ ఖాయమైపోయింది, ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయింది. నవంబర్ 30 తారీఖు నాడు ఎన్నికలు జరిగి డిసెంబర్ 9 అంటే డిసెంబర్ నెలలో అద్భుతాలు జరుగుతాయని చెప్పి మా సోదరుల అందరికీ అత్యంత విశ్వాసం. 14 సంవత్సరాల తర్వాత మరొక అద్భుతం ఆవిష్కరించబోతున్నది. ఆ అద్భుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడమే.